సో అయితే ఇలా టిక్ టాక్లో మెసేజ్లు పెట్టి ఇలా మాట్లాడుకోవడం జరిగింది సో అక్క మా అక్క ఇండస్ట్రీలో ఉంటుంది సో అయితే తనకు కూడా ఇండస్ట్రీలో ఇంట్రెస్ట్ ఉందంటూ మా అక్కతో మాట్లాడి వాళ్ళ పేరెంట్స్తో కూడా మాట్లాడించారు తనకి ఫాదర్ లేకపోవడం వల్ల మా అక్క జాలిపడి సరే అని తీసుకొచ్చి ఇండస్ట్రీలో పెట్టింది పెడితే హాస్టల్లో ఉండడం నాకు హాస్టల్లో ఉండమని చెప్తే హాస్టల్లో ఉండడం నాకు ఇష్టం ఉండదు ఎప్పుడు నేను ఉండలేదు ప్లీజ్ నేను మీ ఇంటికాడ ఉంటాను కదంటే మా పేరెంట్స్ కూడా ప్రజెంట్ ఇక్కడ లేరు ఊళ్ళో మా ఇల్లు ఇల్లు కడుతున్నారు ఇప్పుడు కుదరది అంటే అలా కాదు ప్లీజ్ నాకు ఎవరు లేరు కదా నాకు ఫాదర్ కూడా లేడు మా చెల్లిని నేను మా అమ్మని చూసుకోవాలని ఎమోషనల్ బ్లాక్ బ్లాక్మెయిల్కింగ్ చేసి సో అయితే సరే అని అప్పుడు నేను మా అంట్లో ఉంటే వచ్చాడు ఒక వన్ మంత్ ట్వంటీ డేస్ ఉన్నాడు ఉన్న తర్వాత మా మా మమ్మీ వాళ్ళు అక్కడ పని అయిపోయింది అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చేస్తున్నారని తెలిసినప్పుడు మా అక్క వెళ్ళిపో ప్లీజ్ వద్దు మా అమ్మ వాళ్ళు వస్తున్నారు బాగోదు నేను ఏదో ఫ్రెండ్లీగా పెట్టుకున్నాను వాళ్ళు చూస్తే వేరే విధంగా అనుకుంటారంటే మా అక్క పడుకున్నప్పుడు ఫింగర్ ప్రింట్ పెట్టి అందులో ఉన్న ఇంపార్టెంట్ కాంటాక్ట్స్ ఫొటోస్ అన్నీ తీసుకుని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు నువ్వు నన్ను ఇందుకు వెళ్ళిపోమనాలి దేవరాజ్ రెడ్డి అంటే ఏమనుకుంటున్నావు నేను ఇదిలోకి లాగుతాను గట్రా డబ్బులు తీసుకుని గట్రా ఫస్ట్ డబ్బులు తీసుకుంటే ఏమన్నానంటే డబ్బులు ఇచ్చింది ఒక వన్ ల్యాక్ ఎంతో ఆ లెగ్ తీసుకొని మళ్ళీ మామూలుగా మేము మళ్ళీ ఇలా బ్లాక్మెయిల్ చేస్తున్నాడని తెలిస్తే మేము ఎస్ఆర్ఆర్పిఎస్లో కేసు పెట్టడం జరిగింది సో ఆ కేసు అయిపోయి ఆ కేసు పెట్టి ఒక టూ మంత్స్ అవుతుంది ఆ కేసు అయిపోయిన కొన్ని రోజులు వాళ్ళ మమ్మీ ఇక్కడ తనకి ప్రొటెక్షన్ ఇచ్చింది దేవరాజు రెడ్డి వాళ్ళ అమ్మ ఇక్కడ హైదరాబాద్లో ఉంటున్నాడని సో అయితే వాళ్ళ మమ్మీ వెళ్ళిపోయింది ఇంకా ఏం మాట్లాడుకు అలా బ్లాక్మెయిల్ చేయడం గట్రా తప్పు అని చెప్పి వెళ్ళిపోతే వాళ్ళ మమ్మీ వెళ్ళిపోయాక మళ్ళీ మామూలుగా టూ డేస్ బ్యాక్ కాల్ చేసి నువ్వు రావాలి బయటికి అన్నట్టు మాట్లాడి చేస్తే మాకు తెలిసింది ఇలా బయట శ్రీకన్యలు ఉన్నప్పుడు వెళ్ళి మా వెళ్ళి మా అక్కని తీసుకుని వచ్చి వాడిని చెంప మీద దెబ్బ కొట్టారు మా అక్క వాళ్ళ ఫ్రెండ్ సో అయితే తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మ వాళ్ళు తిట్టారు ఎందుకు అలా చేస్తున్నా ఇంత కేసు కట్ అయిన తర్వాత అక్కడ మీకు కేసు పెట్టు కదా నీకు సిగ్గు లేదా మళ్ళీ ఆడితో మాట్లాడడానికంటే అలా అని కాదు కేసు కోసం రమ్మన్నాడు అంటే అదే అలా ఎలా వెళ్తావు మరి మాకన్నా చెప్పాలి కదంటే సరే ఇంకా ఎలానో కట అని చెప్పింది సార్ మరి లోపల ఆడు ఏం చేసాడు మీ ఇవాళ మధ్యాహ్నం కూడా మా అమ్మ వాళ్ళు వాళ్ళతో మాట్లాడారు ఇంక మా అబ్బాయి రాడు కట అని చెప్తే వాడు మళ్ళీ వాళ్ళ అమ్మాయిలకి కాల్ చేయడం వాళ్ళు ఏమైనా కాల్ చేసి అయినా పర్సనల్గా బ్లా బ్లాక్ మెయిల్ చేసాడని నాకు అనిపిస్తుంది సార్